వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పవన్ను ఎవరూ టార్గెట్ చేయొద్దు జగన్ అంటూ కూడా మనం టైటిల్ కాయిన్ చేయడం జరిగింది సో మనం ఒక సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా చూసినట్లయితే అది కూడా మొన్న కూటమి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ కానీ ఆయన పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న ఆయన పార్టీ నేతలు కానీ ఎవరు కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం లేదు ఇక అదేవిధంగా మనం చూసినట్లయితే అటు అసెంబ్లీ వేదికగా గత ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించి పవన్ కళ్యాణ్ అనేక అంశాలు మాట్లాడుతూ వస్తున్నారు ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయంలో ఏదో ఒక అంశంలో మాట్లాడే క్రమంలో పవన్ కళ్యాణ్ చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలన టార్గెట్ చేస్తూ వస్తున్నారు సో గతంలో తప్పులు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే అంటూ కూడా ఆయన మాట్లాడే విధానాన్ని కూడా మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ ఇన్ని రకాలుగా తమను టార్గెట్ చేస్తున్నా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన అనుచరులు కానీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం లేదు మొదటి వరకు కూడా టార్గెట్ పవన్ కళ్యాణ్ అనే ఒక మిషన్ మీద వైఎస్ఆర్సీపీ నేతలు పనిచేశారంటే అది అత్యోక్తి కూడా కాదు ఎందుకంటే మనం చూసాం పవన్ కళ్యాణ్ పార్టీని వాళ్ళు వదలలేదు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని కూడా వాళ్ళు టార్గెట్ చేస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ మీద ఆఖరికు ఆ పార్టీలో ఒక చిన్న కార్యకర్త నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా కూడా పదే 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 అదే అంశాన్ని హైలైట్ చేసేవాళ్ళు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు ఇక అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ హ్యుమిలేట్ చేసేందుకు కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు ఎలాగైతే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీని టార్గెట్ చేస్తూ వచ్చారో అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి మనం చూసాం వైజాగ్ గర్జన పేరుతో ఆ పార్టీకి చెందిన మంత్రులు వైజాగ్ వేదికగా వ్యవహరించిన తీరు కానీ అక్కడికి పవన్ కళ్యాణ్ వెళ్తే ఆయనకు అసలు నిద్రలేని రాత్రి ఒక కాలరాత్రిని చూపించే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్కి ఆయన జనవాణి జనసేన భరోసా కార్యక్రమానికి వెళితే అలాంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి ఉన్నప్పుడు ఆయన పరామర్శించేందుకు వెళ్తుంటే ఆయనతో మిలాఖత్కి వెళ్తూ ఉంటే మొత్తం కృష్ణా జిల్లా బార్డర్లోనే ఆయన పోలీసులు అడ్డుకున్న పరిస్థితుంది ఆయన రోడ్డు మీదే బైఠాయించారు ఏకంగా ఆ రోజు అలా చెప్పుకుంటే ఎన్నో విషయాలు ఇక ఆయన మూవీస్ని కూడా టార్గెట్ చేశారు ఆయన మూవీ రిలీజ్ సమయంలోనే టిక్కెట్లు ధరలు అమాంతరం తగ్గించారు ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఒకటి రెండు అన్న తేడా లేకుండా అనేక ఇష్యూల్లో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయించిన పరిస్థితి కాపు నేతలను ముందుబట్టి ఒక పేర్ని నాని లాంటి వాళ్ళు ఒక అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ప్రతిరోజు కూడా వీళ్ళు మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ ని తిట్టించడానికి మాత్రమే వాళ్ళకు ఒక ప్రత్యేక శాఖలు కూడా కేటాయించడం జరిగింది ఇక అంతకు మించి ఎన్నికల సమయంలో చూస్తే ముద్రగడ పద్మనాభం లాంటి కాపు సామాజిక వర్గానికి తాను ఒక్కడే రిప్రజెంటేటివ్ అని చెప్పుకునే ముద్రగడ పద్మనాభం సారీ ఇప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి ఆయన పేరు అలాంటి నేతను పెట్టి మరీ పవన్ కళ్యాణ్ ని ప్రతిరోజు కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేయించారు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఓడితే దాని పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అంటూ కూడా ఆయన సవాల్ చేసి ఇప్పుడు పేరు కూడా మార్చుకున్న పరిస్థితి అయితే ఉంది ఇక అప్పటి నుంచి కూడా జగన్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చున్నారో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ నిజంగానే టార్గెట్ చేయటం లేదు హఠాత్తుగా అటు చంద్రబాబుని చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు రెడ్ బుక్ పేరుతో లొకేషన్ టార్గెట్ చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి సైలెంట్ అయిపోయారు అంతేకాదు తన పార్టీ నేతలు కూడా చెప్తూ వస్తున్నారాయన మనకున్న సమాచారం మేరకు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయొద్దంటూ కూడా మాట్లాడారు దాకా తన్నోడుతోనే దత్తపుత్రుడు అంటూ ఆయన పెళ్ళిళ్ళ వ్యవహారాన్ని తెర మీద తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంత సైలెంట్ అవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు కాపు సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎంతగా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసినా ఎంతగా వాళ్ళని కవ్వించే ప్రయత్నం చేసినా ఎంతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఆ ఓట్లన్నీ గుంపగొత్తగా మన కూటమి ప్రభుత్వానికే పడ్డాయి కూటమికే పడ్డాయి అటు టీడీపీ టీడీపీ అండ్ జనసేన మధ్య స్పష్టమైన ఓట్ బ్యాంక్ షేరింగ్ అనిపించింది చాలా మందిలో అనుమానాలు ఉంటే మొన్నటి ఓటర్లు చూపించిన ఏదైతే ఒక పట్టుదల ఉందో అది వన్ సైడెడ్గా అటు జనసే కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న చోట అటు కమ్మ సామాజిక వర్గ ఓట్లు కూడా ఏ అభ్యర్థిని నుంచి ఆ అభ్యర్థికి తేడా లేకుండా అది టీడీపీ అభ్యర్థ జనసేన అభ్యర్థ లేకపోతే బీజేపీ అభ్యర్థి అన్న తేడా కూడా కాపు సోదరులు చూడలేదు సో ఆ స్థాయిలో తమ ఓట్లను గుద్ది మొన్న జగన్మోహన్ రెడ్డి ముద్దగడ లాంటి వాళ్ళని పెట్టో లేకపోతే కాపు సామాజిక వర్గం నుంచి ప్రతినిధులు చోట చోటు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేని పెట్టో ఎమ్మెల్యే అభ్యర్థిని పెట్టో ప్రయోగం చేసినా బట్ ఆ స్థాయిలో ఆ జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడలేదు మొన్న అంటే వన్ సైడెడ్ కాప్ కాపు సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా కూటమికే పడ్డాయి కూటమి అభ్యర్థులకే పడ్డాయి ఇక జనసేన అభ్యర్థుల నుంచి ఉన్న అయితే మాత్రం ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ని ఈరోజు పవన్ కళ్యాణ్ సాధించిన పరిస్థితి ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ సీట్లు జనసేన సాధించిందంటే అది సామాన్యమైన విషయం కాదు ఎన్ని సీట్లు తీసుకున్నాను అనేది ఇంపార్టెంట్ కాదు ఎన్ని సీట్లు గెలిచాను అనేది ఇంపార్టెంట్ అంటూ పవన్ కళ్యాణ్ బాస్ నుంచి మాట్లాడుతూ వచ్చారు దాన్ని నిజం చేస్తూ నిజంగానే జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ని ని కూడా సాధించింది సో ఈ క్రమంలోనే ఓడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరుచుకున్నాయి నిజంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే మిగిలి ఉన్న ఒకరో ఇద్దరు తనతో పాటు ఉన్న ఆ కాపు సామాజిక వర్గం నేతలు కూడా తనతో పాటు ఉండేందుకు ఆసక్తి చూపించట్లేదు అలాంటి పరిస్థితుల్లో తాను పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే ఎలాగూ అటు కమ్మ సామాజిక వర్గాలతో పాటు మిగతా సామాజిక వర్గాల్లో కూడా తను రిటరేట్ అయిపోయినారు డిమోరలైజ్ అయిపోయినారు ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే ఆయన వెంట ఉన్న ఆ ఒకరో ఇద్దరు కూడా బయటికి వెళ్ళి ఏ జనసేనలోనూ చేరే అవకాశం ఉంటుంది ఇక పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక హీరోగా నిలిచిపోయాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో నిజంగానే కింగ్ మేకర్ అయ్యారు మొన్న ప్రభుత్వం ఏర్పాటులో కూడా అటు బీజేపీ టీడీపీ పొత్తుల్లో కూడా ఆయనే కింగ్ మేకర్గా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ని మేము అంచనా వేయలేకపోయామంటూ తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఆయన బయటికి మాట్లాడారు వైఎస్ఆర్సీపీ నేతలంతా లోపల లోపలే చర్చించుకుంటూ ఉన్నారు అలాంటి పవన్ కళ్యాణ్ ఈరోజు తాము టార్గెట్ చేసినట్లయితే అన్ని విధాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఇక మోడీతో ఉన్న సన్నిహిత సంబంధాలని అందరూ చూశారు ఆయన పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం రోజు ఆ స్టేజీ మీదే సో ఈరోజు పవన్ ని టార్గెట్ చేస్తే తాను నిజంగానే టార్గెట్ అవ్వడం ఖాయం అటు జనసేన శ్రేణులతో పాటు మిగతా వాళ్ళకు కూడా అందుకే జగన్మోహన్ రెడ్డి చాలా సమయంలో వ్యవహరిస్తూ ఉన్నారు ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూనే బట్ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం అంతే శబూరణంగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారని అనుకోవాలి సో అందుకే అన్ని రకాలుగా తన మీద ముప్పేట దాడి జరుగుతోందనే ఒకే ఒక కారణంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ విషయంలో సైలెంట్ అయ్యారని అనుకోవాలి ఎన్ని సీట్లు తీసుకున్నాను అనేది ఇంపార్టెంట్ కాదు ఎన్ని సీట్లు గెలిచాను అనేది ఇంపార్టెంట్ అంటూ పవన్ కళ్యాణ్ బస్ట్ నుంచి మాట్లాడుతూ వచ్చారు దాన్ని నిజం చేస్తూ నిజంగానే జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ని కూడా సాధించింది సో ఈ క్రమంలోనే ఓడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరుచుకున్నాయి నిజంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తే మిగిలి ఉన్న ఒకరో ఇద్దరు తనతో పాటు ఉన్న ఆ కాపు సామాజిక వర్గం నేతలు కూడా తనతో పాటు ఉండేందుకు ఆసక్తి చూపించట్లేదు అలాంటి పరిస్థితుల్లో తాను పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే ఎలాగూ అటు కమ్మ సామాజిక వర్గాలతో పాటు మిగతా సామాజిక వర్గాల్లో కూడా తను రిటరేట్ అయిపోయినారు డిమోరలైజ్ అయిపోయినారు ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే ఆయన వెంట ఉన్న ఆ ఒకరో ఇద్దరు కూడా బయటకు వెళ్ళి ఏ జనసేనలోనూ చేరే అవకాశం ఉంటుంది ఇక పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక హీరోగా నిలిచిపోయాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో నిజంగానే కింగ్ మేకర్ అయ్యారు మొన్న ప్రభుత్వం ఏర్పాటులో కూడా అటు బీజేపీ టీడీపీ పొత్తుల్లో కూడా ఆయనే కింగ్ మేకర్ గా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ని మేము అంచనా వేయలేకపోయామంటూ తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఆయన బయటికి మాట్లాడారు వైఎస్ఆర్సీపీ నేతలంతా లోపలే చర్చించుకుంటూ ఉన్నారు అలాంటి పవన్ కళ్యాణ్ ఈరోజు తాము టార్గెట్ చేసినట్లయితే అన్ని విధాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఇక మోడీతో ఉన్న సన్నిహిత సంబంధాలని అందరూ చూశారు ఆయన పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం రోజు ఆ స్టేజి మీదే సో ఈరోజు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే తాను నిజంగానే టార్గెట్ అవ్వడం ఖాయం అటు జనసేన శ్రేణులతో పాటు మిగతా వాళ్ళకు కూడా అందుకే జగన్మోహన్ రెడ్డి చాలా సమయంలో వ్యవహరిస్తూ ఉన్నారు ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూనే బట్ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం అంతే సబూర్న్గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారని అనుకోవాలి సో అందుకే అన్ని రకాలుగా తన మీద ముప్పేట దాడి జరుగుతోందనే ఒకే ఒక కారణంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ విషయంలో సైలెంట్ అయ్యారని అనుకోవాలి మొత్తానికైతే ఇది ఎన్ని రోజులు ఈ సైలెంట్స్ కొనసాగుతుంది నిజంగానే పవన్ కళ్యాణ్ తమను టార్గెట్ చేస్తున్న అసెంబ్లీ వేదికగా ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి సాఫ్ట్గా ఉండే ప్రయత్నం చేస్తారన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please share like and subscribe our 24 telugu